ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో గుబులు, దళిత బంధులో రూపాయలు 3 లక్షలు తీసుకున్నారన్న కేసీఆర్ కామెంట్స్ తో టెన్షన్. డబ్బులు వసూలు చేసిన జాబితాలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా లంచం తీసుకున్నారనే ఆరోపణలు. వాళ్ళతో ఎన్నికలకు వెళ్తే నష్టమనే భావనలో బీఆర్ఎస్ హైకమాండ్ అభ్యర్థులను మార్చేందుకే ఈ కామెంట్స్ చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్. అవినీతి దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్. దళిత బంధు వసూలపై విచారణ చేయండి, ఎమ్మెల్యేల లిస్ట్ ఇవ్వాలని కేసీఆర్ కు నోటీసులు ఇవ్వండి. డీజీపీ, ఏసీబీ, ఈడీకి బీజేపీ లేఖలు రాసింది. లంచాలు తీసుకున్నోళ్ళ పేర్లు బయట పెట్టాలి. కేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి. ఎమ్మెల్యే రఘునందన్ రెండో విడత ఎప్పుడు? దళిత బంధు లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ల ద్వారా చేపడతామని మార్చిలో ప్రకటన. ఇప్పటికీ గైడ్ లైన్స్ రిలీజ్ చేయలే. మొదటి విడతలో ఇంకా 10,000 యూనిట్ల పెండింగ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్యేలు ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. దళిత బంధు ఇవ్వడానికి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అందరి చిట్టా నా దగ్గర ఉంది. అవినీతికి పాల్పడేటోళ్ళ తోకలు కట్ చేస్తా. వాళ్ళు ఇకపై పార్టీలో కూడా ఉండరు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందు ఆయా ఎమ్మెల్యేల్లో బుగులు మొదలైంది. తమకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఉంటుందో ఊడుతుందోనని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి సుమారు 20 మంది దాకా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. లీడర్ల వసూళ్ల దందాను తట్టుకోలేక లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు లక్షల కమిషన్లు వసూలు చేస్తున్నారని, పలుచోట్ల యూనిట్లకు అర్రాస్ పెడుతున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. దళిత బంధుతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గొర్రెల పంపిణీ స్కీమ్, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ తదితరాల్లో పైసలు గుంజుతున్నారని అప్పట్లో సర్కార్కు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ రిపోర్టులు అందాయి. సో ఈ వార్తను కనుక చూసుకుంటే ఎన్నికల ముందు ప్రతిపక్షాల చేతికి అస్త్రం. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ చేసిన అవినీతి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారాయి. ప్రభుత్వ స్కీముల్లో లబ్ధిదారుల ఎంపికను నేరుగా ఎమ్మెల్యేలకే అప్పగించడం వల్ల భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, పైసలు ఇచ్చిన వాళ్ళకే పథకాలు అందుతున్నాయని బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల లీడర్లు కొన్నాళ్ళుగా ఆరోపిస్తున్నారు. తాజాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ తో ప్రతిపక్ష లీడర్లు ఒక్కసారిగా వాయిస్ పెంచారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు 3 లక్షల చొప్పున తీసుకున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దళిత బంధుతో పాటు వివిధ స్కీముల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేయాలంటూ ఏసీబీకి బీజేపీ లేఖ రాసింది. ఆయా స్కీములపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. దళిత బంధులో 1000 కోట్ల కుంభకోణంపై ఏసీబీ సుమోటోగా కంప్లైంట్ స్వీకరించి విచారణ చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 1000 కోట్ల కుంభకోణం అని చెప్పారు. దళిత బంధుకు 1000 కోట్లు కేటాయించిరా? ఎన్ని కోట్లు అందినాయి ఏం కథ అనేది ఒకసారి చూసుకోరు, అది ఎందుకైనా మంచిది. రెండో విషయం ఏంటంటే, దీన్ని కనుక మనం అనాలిసిస్ చేస్తే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి బుర్ర తక్కువడు కాదు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇది ప్రతిపక్షాల చేతికి అస్త్రం అనేటువంటి, ఎస్ అస్త్రమే, ఎన్నికల్లో ఒక అస్త్రమే. బండి సంజయ్ చెప్పినట్టుగా 10 లక్షలకు 3 లక్షలు వసూలు చేస్తున్నారంటే 30% కమిషన్, 30% కమిషన్, ఇది ఓ వరకు కరెక్టే. కానీ ఏ ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 అభ్యర్థులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే కేసీఆర్తో కాదు, ఆయన జేజమ్మతో కూడా కాదు. వీళ్ళు కనుక వీళ్ళ పొలిటికల్ వింగ్స్ తెరిచారనుకో, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఆళ్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఇయాల్లో రేపో ఎప్పుడో ఒకసారి జంపు కొడతారు. కాబట్టి అది ఫస్ట్ ఏమన్నాడు, సిట్టింగ్లకే సీట్లు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అవినీతికి పాల్పడతా ఉన్నారని చెప్పిండు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు ఎమ్మెల్యే కావాలని ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆహా మా ఎమ్మెల్యేకి ఇస్తట్లేడు ఈ టికెట్, నాకే వస్తుంది అనేటువంటి కలర్ ఇప్పుడు వాళ్ళకి అందించింది అన్నట్టు. ఇది కేసీఆర్ బుర్ర తక్కువ చేయలే. ఏదైతే ఈ 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఏం చేసిందంటే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండగా ఆయన ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని ముగ్గురిని ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నాడు కదా, ఈ ఎమ్మెల్యేని చూపెట్టి ముగ్గురును కాపాడతాడు అన్నట్టు. ఇప్పుడు ఈ పదంతో ఈ 20 మంది లిస్ట్ ఎవరంటే చెప్పడిగా, ఈ 20 మందా 30 మందా 60 మంది అనేది లిస్టు చెప్పరు. కానీ ఇది చూపెట్టి వీళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఈలోపు జరిగేటువంటి పరిణామం ఏంటంటే, ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే వలసల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పార్టీకి ఈ కింది స్థాయిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ గర్వాపసి చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కామెంట్ చేసిండు కేసీఆర్. రెండో అంశం, ఈ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అనేది కేసీఆర్కి ఇప్పుడే తెలుసా? ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మీకు తెలియదా? ఎన్ని భూములు కబ్జా పెట్టిండు, ఏం కథ చేసిండు, ఏం లెక్క. మల్లారెడ్డి ఉన్నాడు, ఎన్ని 150 ఎకరాల వెంచర్ చేస్తున్నో మహేందర్ అని ఇవన్నీ తెలువయా? ఇవన్నీ తెలుసు కేసీఆర్ కు. వీళ్ళతోటి ఎమ్మెల్యేలతోని తప్పు చేయించాలని చేయించిండు, వీళ్ళు అవినీతికి పాల్పడాలని చేయించిండు. చేంజ్ చేసిండు, మళ్ళీ వీళ్ళనే చూపెట్టి మళ్ళీ వీళ్ళని ఈ దుర్మార్గులనా నేను మళ్ళీ అసెంబ్లీకి తీసుకుపోవాల్సింది, ఎట్టి పరిస్థితిలో తీసుకుపోనని చెప్తాడు. మళ్ళీ కింద ఉన్నటువంటి కొంతమందిని సాటిస్ఫై చేయడం కోసం అంటే ఒక ఎమ్మెల్యేను వాళ్ళని నిలబెట్టి ఒకసారి అధికారంలోకి వచ్చిండు, వాళ్ళని చూపెట్టి వాళ్ళని దించేసి మళ్ళీ అధికారంలోకి రావాలనేది కేసీఆర్కు ఉన్నటువంటి అంచనా. ఇది కేసీఆర్ అంచనా. ఇది విపక్ష పార్టీలకు అస్త్రం ఎట్లయితుంది? కేసీఆర్కే అస్త్రం అది, కేసీఆర్కే అస్త్రం అది. రెండో విషయం ఏంటంటే నిజంగా ఎమ్మెల్యేలు తప్పు చేశారు. మనం నిన్న మార్నింగ్ న్యూస్లోనే అనుకున్నాం కదా, ఒకవేళ నీ దగ్గర ఆ చిట్టా ఉంటే ఆ చిట్టాను దాచిపెడుతున్న నేరం కింద నిన్ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పినాం. కేసీఆర్ గతంలోనే హైకోర్టులకు సీసీ ఫుటేజీలు వీడియోలు పంపి ఏది మొయినాబాద్ కేసులో నాలుగే గరుచుకుండు. ఈడ కూడా సేమ్, ఇది కావాలనే బయటికి లీక్ చేయించిండు కేసీఆర్. ఈ పదాన్ని కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ లంచగొండీలకు వ్యతిరేకం, లంచాలు తీసుకోవడానికి వ్యతిరేకం, లేకపోతే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ కరప్షన్ ఎంకరేజ్ చేయడు, తల నరుకుతాడు కానీ ఆ మాట తప్పుడు అనేటువంటి డైలాగులు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు కేసీఆర్ అవినీతిని సహించడం అనేటువంటి పదాలు బయటకు వచ్చినాయి. ఈ ఈ అంశం నుంచి కేసీఆరే అవినీతి పరుడా, కేసీఆరే అత్యంత అవినీతి పరుడు. అసలు ఏం చేయాలి? విపక్షాలు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఈ ఈ వీళ్ళ పైన ఎంక్వైరీ చేయడం కాదు, ఎమ్మెల్యేల పైన కేసీఆర్ పైన ఎంక్వైరీ చేస్తే మొత్తం లెక్క బయటకు వస్తుంది కదా. ఇప్పుడు దళిత బంధు అనే పథకం కలెక్టర్ల చేతుల్లో ఉండి వాళ్ళు ఎంపిక చేస్తే అది వేరే ఉండే, కానీ ఎమ్మెల్యేల సూచన మేరకు కలెక్టర్లు ఎంపిక చేయాలనేటువంటి కొర్రి పెట్టినోడు కేసీఆర్ కదా. కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి కేసీఆరే బాధ్యుడు. ఈ పదాలు వాడితే ఇటువంటి విధానంలో విపక్షాలు పోతే విపక్షాలకు అస్త్రమవుతుంది. అది కానంతసేపు కేసీఆర్కే అస్త్రం.